हाय वेलकम बैक टू अवर चैनल एला उन्नारु अंदरु इदी चाला मोस्ट रिक्वेस्टेड वीडियो अंडी चूडंडी बीरपादु मेल फीमेल फ्लावर्स ईजीगा एला कनिपेट्टाली मैम मीरु चेप्पे फ्लो चाला नीट्गा स्मूत्गा उंदी अर्थम अवुतुंदी चेप्पंडी ईजीगा सो ई कामेंट चेसिन वाळ्ळकैते फस्ट आफ् आल थैंक यू अंडी सो नेनैते कंपलसरीगा मी कामेंट की नेनु ई वीडियो अयिते चेसानु सो ओकसारी ई वीडियो चूस्ते मीकु अर्थमवुतुंदी अनि अनुकुंटुन्नानु चाला मंदिकी चेप्तुन्नानु कोत्तगा चूसे वाळ्ळकी एवरकैना ए डौट उन्ना ना कामेंट सेक्षन लो कामेंट अयिते चेयंडि नेनु कंपलसरीगा वीडियो अयिते चेसि पेडतानु सो इप्पुडु चूडंडि मन ई बीरपादु उंदि कदा ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో చెట్టు ఎంత స్మాల్ చెట్టు కాయలు చూడండి ఎంత మంచిగా ఎంత పొడవుగా ఉన్నాయో కాయలు అయితే అసలు చాలా బాగా అయితే టబ్బు కూడా చూడండి ఎంత స్మాల్ టబ్బు అంటే మినిమం ఒక 15 లీటర్స్ వాటర్ పడుతుందేమో అంతేను సో ఈ ఇప్పటికైతే 2 టైమ్స్ హార్వెస్ట్ చేశాను ఈ థర్డ్ టైం అన్నమాట ఇది రీసెంట్ గా పెట్టుకున్న కొత్త మొక్క సో ఎప్పుడైనా సరే అసలు మన ట్రీ కొద్దిగా ఆకుల మీద అలా మచ్చల్లాగా వస్తనే అంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలండి ఫస్ట్ మట్టిని అయితే గుల్లగుల్లగా చేసేయాలన్నమాట సో ఆఫ్టర్ దట్ ఎప్పుడు ఎయిర్ రూట్ సిస్టమ్ కి ఎయిర్ ఫామ్ అవుతూ ఉండేలాగా అయితే మెయిన్ చూసుకోవాలన్నమాట సో ఇప్పుడు చాలా ఈజీగా సింపుల్ గా చూడగానే ఇది మేల్ ఫ్లవర్ ఇది ఫీమేల్ ఫ్లవర్ అని మనం ఎలా కనుక్కోవాలి అంటే చూడండి మేల్ ఫ్లవర్స్ ఎప్పుడు ఇక్కడ నేను నెయిల్ పెట్టిన దగ్గర చూడండి కట్లా కనబడుతుంది కదా ఫ్లవర్ కి सो इदैते मेल फ्लवर अंडी आ कट्टे अंत वरकु उंदो अंत वरकु पूवी विच्चुकोनैते रालिपोतुंदन्नमाट सो मेल फ्लवर्स चाला चाला ईजीगा कनिपेट्टेयोच्चु अन्नमाट वीटिकि पिंदे एमी रादन्नमाट इक अंत वरकु वच्चेसि इवि रालिपोतायि అక్కడ ఎలా కట్లాగా అయితే ఉందో వైట్ గా అదే మేల్ ఫ్లవర్ అండి ఇప్పుడు చూడండి ఇంకోటి ఫీమేల్ ఫ్లవర్ అయితే నేను చూపిస్తాను ఈ పిండికి ఉన్నది చూపిస్తాను ఫస్ట్ సో ఇది వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్ అండి ఫీమేల్ ఫ్లవర్ ఏంటంటే ముందు పిండే వచ్చేసి ఎడ్జ్ లో ఫ్లవర్ వస్తుందన్నమాట ఈ పిండికి ఫ్లవర్ అనేది రాలిపోయింది నేను వేరే చెట్టు దగ్గర అయితే చూపిస్తానండి మీకు అక్కడ అయితే ఉన్నాయి సో ఇది ఈ చెట్టుకు చూడండి ఇలా ముందు పిండి వచ్చి తర్వాత ఫ్లవర్ వస్తుందన్నమాట సో ఇది ఫీమేల్ ఫ్లవర్ అండి ఫీమేల్ ఫ్లవర్ కి ఆటోమేటిక్ గా ముందు పిండే వచ్చేసిద్దన్నమాట చూసారు కదా ఆ పిండికి ఫ్లవర్ ఎలా వచ్చిందో సో ఇక అది ఫీమేల్ ఫ్లవర్ అండి చూసారా ఎంత ఈజీగా మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ మనం ఎంత ఈజీగా కనిపెట్టేయొచ్చు ఇంకొకటి ఇంకా ఇప్పుడు ఈ పిండేలు ఉన్నాయి కదా ఈ పూత ఈ పిండే రాలిపోకుండా నిలబడాలి అంటే ఇప్పుడు చాలా వాటికి ఈ పిండేలు పండుబారిపోయి రాలిపోతాయండి అంటే ఏంటంటే మీనింగ్ వాటికి పాలినేషన్ జరగక అవి అలా రాలిపోతున్నాయి అన్నమాట సో పాలినేషన్ ఈ విధంగా హ్యాండ్ పాలినేషన్ గాని మనం చేసుకున్నాం అంటే ప్రతి ఒక్క ఫీమేల్ ఫ్లవర్ కి మేల్ ఫ్లవర్స్ తో సో ఆ పూతలు పిండిలో అయితే నిలబడతాయండి చాలా ఈజీగా అవైతే మనకు కాయలు అయితే వచ్చేస్తాయి అన్నమాట చూసారా అంత చిన్న చెట్టుకి ఎంత బాగా బీరకాయలు అయితే వచ్చేసున్నాయి ఎంత మంచి హెల్తీగా ఉన్నాయి సో ఈ బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం ఫస్ట్ సో ఇవి కట్ చేసుకొని ఎప్పుడైనా సరే మనం చెట్టుకి ఒకసారి హార్వెస్ట్ చేసాము అంటే ఆ చెట్టుకి ఏదో ఒక బలం అయితే ఇవ్వాలండి ఏదో ఒక రకంగా సో అది ఏదన్నా కానీ ఎందుకంటే మిగతా పిండిలు రాలిపోకుండా పికప్ అవడానికి ఇప్పుడు దాకున్న బలం ఈ కాయలు అయితే తీసేసుకున్నాయి ఇక నెక్స్ట్ వచ్చే పిండిలకు కూడా కావాలి కదా
అప్పుడు ప్రతిసారి మట్టిని అయితే ఈ విధంగా గుల్లగుల్లగా చేసేసుకున్నాం కదా, దీంట్లో కౌ మెన్యూర్ అండి, ఇది కౌ మెన్యూర్ అన్నమాట. సో ఈ కౌ మెన్యూర్ ఇచ్చేసాము అంటే మనకి మిగతా వచ్చే పూత పిండ ఏమి రాలిపోకుండా అవి కూడా మనకైతే కాయలు అవుతాయి అన్నమాట. ఎందుకంటే మనం స్మాల్ స్మాల్ టబ్బులు అదే కింద భూమిలో పెట్టి మొక్కలకైతే ఇంత చేయాల్సిన అవసరం లేదండి, కానీ ఇవి టబ్బుల్లో పెంచుకుంటున్నాం కాబట్టి వీటికి రెగ్యులర్గా ఏదో ఒక కేరింగ్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. ఈ ఖచ్చితంగా ఏదో ఒక 4 డేస్ 5 డేస్కి ఏదో ఒకటి మెన్యూర్స్ ఒక ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. లిక్విడ్ ఆర్గానిక్ లిక్విడ్స్ టైప్లోను ఏదో ఒకటి ఇస్తూ ఉంటేనే మనకి ఈ పూతలు పిందులు అన్నీ నిలబడి మనకు అవి కాయలు అవుతాయి అన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీరపాదు ఇప్పుడు ఒక్కటే పెట్టద్దండి, 2 మొక్కలు కలిపి పెట్టండి. ఎందుకంటే 2 మొక్కలు కలిపి పెడితే చెట్టు పెద్దదిగా అయ్యి ఇది మనం టబ్బుల్లో కాబట్టి చెట్టు అంత పెద్ద పెద్దగా ఎదిగి పాకి పెద్దగా రావండి. మనకు ఇళ్ళు కూడా చాలా తక్కువ, కింద భూమిలో ఉన్న చెట్టుకి ఈ చెట్టుకి కంపారిజన్ చేసుకుంటే చాలా తక్కువే వస్తుంది అన్నమాట. సో ఎప్పుడైనా బీరపాదులు 2 మొక్కలు కలిపి పెట్టుకోండి. ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చేసి పాలినేటర్స్ ఎక్కువ పువ్వులు విచ్చుకున్నప్పుడు వస్తాయి కదా, సో అవే పాలినేషన్ అయితే చేసేస్తాయండి. సో మన పూత పిండి అయితే రాలిపోతాయి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అది నాకు కామెంట్ అయితే చేస్తే నేనైతే మీకు కామెంట్ సెక్షన్లో ఉన్న కామెంట్కి వీడియో రూపంలో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఏ ఒక టెర్రస్ గార్డెన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.